చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంపై ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అటు రైనా ఇటు చెన్నై జట్లు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఇద్దరి మధ్య ఇంకా సహోద్య కుదరలేదు అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది ఏదేమైనప్పటికీ చెన్నై జట్టులో రైనా లేకపోవడం తీరని లోటు అతని గైర్హాజరీ కారణంగా జట్టు నష్టపోవడమే కాకుండా రైనాకు కూడా వ్యక్తిగతంగా భారీ నష్టాలు వాటిలనున్నాయి చెన్నై జట్టు రైనాను తొలిసారి రెండు వేల ఎనిమిదిలో నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఆ తర్వాత ఇప్పటి వరకు రైనాను వేలానికి పంపకుండా అలానే అట్టిపెట్టుకుంది చెన్నై జట్టు చెన్నై జట్టు గత ఏడాది జరిగిన వేలంలో రైనాతో పాటు ధోని జడేజాను కూడా వేలంపాటకు పోనివ్వకుండా అంటిపెట్టుకుంది అందుకోసం ధోనికి పదిహేను కోట్లు రైనాకు పదకొండు కోట్లు జడేజాకు ఏడు కోట్ల రూపాయలను చెన్నై యాజమాన్యం చెల్లిస్తోంది ప్రస్తుతం రైనా ఐపీఎల్ కు దూరం కావడంతో ఈ పదకొండు కోట్లతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సూపర్ క్యాచ్ ఇతర రివార్డులు అన్నీ కలిపి సుమారు పదిహేను కోట్ల వరకు నష్టపోనున్నారు దాదాపు పది సంవత్సరాల పాటు రైనా చెన్నై జట్టుకు సేవలు అందించాడు అలాంటిది ఈ ఏడాది ఐపీఎల్కు జట్టు యాజమాన్యం రైనా మధ్య మనస్పర్ధలు రావడం అభిమానులకు రుచించడం లేదు ఈ వ్యవహారం సర్దుమణి రైనా తిరిగి చెన్నై జట్టులోకి రావాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి